విశ్వం వాయిస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో స్వాతంత్ర సమర యోధుడు గులాం రసూల్ ఖాన్ 181వ వర్ధంతి. ప్రధాన కూడలిలో గులాం రసూల్ ఖాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. హంద్రీ నీవా కాలువకు పంట కాల్వల నిర్మాణం వెంటనే చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేవనకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. చెంచు గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. శ్రీశైలం ఐటీడీ ఏపీఓ రవీంద్రరెడ్డికి కొమరం భీం చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు వై ఆశీర్వాదం మరియు కార్యదర్శి కుడుముల వెంకటేశ్వర్లు పీఓ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాణిక్యమ్మ చెంచుగూడెంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసి వీధి లైట్లు, పారిశుద్ధ్య పనులు, ఉపాధి పనులు కల్పించాలని, చెంచుల అభివృద్ధికి మరియు వ్యక్తిగత లోన్లను మంజూరు చేయాలని, పెదారికట్ల గ్రామంలో చెంచులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారని, వారికి మెరుగైన సేవలు అందించి మంచి నీటి సమస్య మరియు కరెంటు, గ్రామీణ ఉపాధి డబ్బులు 3 నెలలుగా ఇవ్వలేదని, వారికి ఇప్పించాలని, శ్రీశైల దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులు చెంచులకు ఇవ్వాలని కోరారు. పేరు మై ఆశీర్వాదం. కొమరం భీం చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, దశాబ్ద కాలం నుండి చెంచుల జీవన స్థితిగతి రోజురోజుకి మరి అంతరించిపోతుంది. జాతి అంతా అంతరించిపోతుంది కాబట్టి ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాలు చేస్తుంటే తప్ప పూర్తి స్థాయిలో చెంచుల ఆరోగ్య విషయంలో కానీ వారి మౌలిక విషయాల్లో కానీ అలసత్వం చూస్తుంది. నేటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈరోజు చెంచుల పట్ల చిన్నచూపు వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈరోజు మేము దాదాపు 10 రోజుల నుంచి అనేక చెంచు గ్రామాలు తిరిగాం. ఈ గ్రామాలలో కేవలం మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కరువు. అయితే ఎప్పుడో దశాబ్ద కాలంలో ఎన్టీ రామారావు గారు కట్టిన ఇళ్లలో ఈరోజు చెంచు నివాసం ఉంటుంది. ఆ ఇళ్ళని కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి. కనీసం కొత్తగా నిర్మాణం చేయడానికి, కనీసం మరామత్తులు కానీ చేసుకోనికి ప్రభుత్వం కనీసం వాళ్ళకు ఆర్థిక సాయం చేయట్లేదు. ఈరోజు ఉపాధి, గ్రామీణ ఉపాధి పనులు ఉన్నవి. ఈ గ్రామీణ ఉపాధి పనులు ఇప్పటికి 3 నెలల నుంచి వాళ్ళకు ఉపాధి పని డబ్బు లేకపోవడంతో ఈరోజు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే కరోనా వచ్చి అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో చెంచులో కనీసం బయటకు పోయిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉంది. ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రం ఉన్నటువంటి పరిధిలో మాణికమ్మశల చెంచుగూడెంలో దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. మరి ఇక్కడున్న అడవి ప్రదేశం ఉంది కాబట్టి ఈ అడవిలో వాళ్ళు నివాసం వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇప్పటికి 3 సార్లు ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మరి ఐటీడీ అధికారులు సర్వే చేశారు. సర్వే చేసిన నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి అటికేషన్ చెంచుకోవడానికి పట్టాలు ఇచ్చారే తప్ప ఇక్కడ అయితే ఇవ్వట్లేదు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం, ఐటీడీ అధికారులు ఖచ్చితంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి 32 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి, వాళ్ళకి ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీరికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో వర్షాలు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేఘాలు మరి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి తాత్కాల నివాసం కోసం, తాత్కాలంగా వీరికి వర్షం మరి పడకుండా వాళ్ళు సలికి కాపాడేది కోసం ప్రస్తుతానికి ఇళ్ల పట్టాలు మరి ఇంటి మీద పట్టాలు మంజూరు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ కింద, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే ప్రిఫార్మ్ చేస్తుందో చెంచుగూడాలకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా గ్రామీణ ఉపాధి పనుల్లో భాగంగా ఇవన్నీ పరిశుభ్రం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయకపోతే మేము ఖచ్చితంగా దీని మీద ఆందోళన చేస్తామని చెంచు గిరిజనుల తరఫున మేమందరం మీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో కుడుముల వెంకటేశ్వర్లు, మరి ఈటీడీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మరి మీ పేరు దాసరి ముగమ్మ, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక ఫోటో
కర్నూలు ఆఖరి నవాబు స్వాతంత్ర సమర యోధుడు గులాం రసూల్ ఖాన్ 181వ వర్ధంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన కూడలిలో గులాం రసూల్ ఖాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని స్వాతంత్ర సమర యోధులు గులాం రసూల్ ఖాన్ విగ్రహం పెట్టడానికి ఆగస్టు 15వ తేదీలోపు స్థల అనుమతిని ఇవ్వాలని మహిళా ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గులాం రసూల్ ఖాన్ విగ్రహం ఏర్పాటుకు చొరవ తీసుకుని కృషి చేయాలని మహిళా ఐక్యవేదిక కోరింది. మండలంలో హంద్రీనీవా కాల్వకు పంట కాల్వల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేవనకొండ మండలి కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి వీరశేఖర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు సూరి సంచన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ హంద్రీనీవాకు పంట కాల్వలు లేకపోవడం వలన ఒక ఎకరం కూడా ప్రభుత్వం అధికారికంగా సాగునీరు ఇవ్వకలేకపోతోందని వెంటనే పంట కాలువ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నిత్యం కరువు కటకాలకు గురవుతున్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం సాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వాలు కానీ ప్రాజెక్టులు చేయడం లేదు. ఈరోజు వర్షాధారితంగా ఉండేటువంటి ప్రాంతం మనదంతా కూడా ప్రధానంగా పశ్చిమ ప్రాంతం అంతా కూడా వర్షం మీద ఆధారపడి ఉండేటువంటి ప్రాంతం. వీటికి నీటి సౌకర్యం లేదా అంటే నీటి సౌకర్యం ఉంది, ఉన్నప్పటికీ కూడా దీన్ని ఉపయోగించడంలో ఈరోజు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఈరోజు ఆర్టీఎస్ కాలు కానీ ఉండేవాళ్ళ దగ్గర రిజర్వాయర్ కానీ అదేవిధంగా వేదవతి కానీ ఇట్లాంటి కాలువలు కనుక నిర్మాణం చేసినట్లయితే కనుక మన పశ్చిమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చని చెప్పేసి నీటి శాఖ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా దీన్ని ఎడచెవిన పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఈరోజు హంద్రీనీవా ద్వారా దాదాపుగా మన జిల్లాకు 80,000 ఆయకట్టు ఇవ్వాలని చెప్పేసినట్టు ఉంది. కానీ ఎక్కడ కూడా కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కరోనా మూడవ దశను ఎదుర్కొనేందుకు మానవతా దృక్పథంతో తమ వంతు సహాయంగా బనగానపల్లె శ్రీ జయజ్యోతి సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పీడియాట్రిక్ వెంటిలేటర్లు 5, చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యపరంగా మల్టీ ఛానల్ మానిటరీ ఇలా మొత్తం 51,15,954 రూపాయలు విలువ చేసే వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్కి అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్లబ్లో మాదిక సంక్షేమ పోరాట సమితి అధ్యక్షులు కొమ్ము సృజన ఆధ్వర్యంలో సినీ నటులు, దళిత సాహితీవేత్త, ప్రముఖ సినీ విమర్శకులు కత్తి మహేష్ సంతాప సభ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్మూరు కనకరావు మాట్లాడుతూ కత్తి మహేష్ మరణం దళిత జాతికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగడా సుజాత, కార్పొరేటర్స్ గంగవరపు ప్రవీణ్, చాట్ల చంద్ర, మాజీ కౌన్సిలర్ శశిబాబు, మాజీ స్టీల్ బోర్డు మెంబర్ కటారి రత్నరాజు, కవి హెజ్రా శాస్త్రి, కొమ్మూరి రవిచంద్ర, గద్దల శివాజీ తదితరులు పాల్గొన్నారు.
బాలిక సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో సోదరుడు సూర్యుని వారి ఆధ్వర్యంలో మనం ఊపించినటువంటి సంఘటన శక్తి వారిని స్మరించుకుంటూ సంతాన సమితి వచ్చినటువంటి పెద్దలు ముగ్గురు గౌరవైన సోదరి జనరల్ సుజాత గారు అదే కార్పొరేటర్లు ప్రవీణ్ గారు చంద్ర గారు మాజీ సీఈఓ సత్యరాజన్ గారికి రఘునాథ్ గారికి చాలా మంది పెద్ద ప్రసాద్ గారు చాలా మంది పెద్ద పాల్గొంటున్నారు ఎందరూ కూడా నా పదవిపడుతున్న సరైన నేనైతే ఇలాంటి సంఘటన జరిగిందనేది నేను ఊహించలేదు ఊరుకు ఊహించడం సోదరుడు మహేష్ కాంత్ రెడ్డి నాకు దాదాపుగా ఒక 3 సంవత్సరాల పైగా పైగా మాకు కలిసే ఉంది అనేకటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటాం ఆ తర్వాత ఇంట్లో ఇటీవల అభివృద్ధి పార్లమెంట్ ఉప ఎన్నికలు కూడా మేము దాదాపు 15 రోజుల పాటు ఇద్దరం కలిసి స్పీకర్ చేశాం చాలా సన్నిహితంగా నైట్లో కూర్చొని మాట్లాడుకొని చాలా విషయాల మీద చాలా సందర్భాలు మాట్లాడుకుంటున్న పరిస్థితులు చూసినాక మరి మేము ఇద్దరం కలిసి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ దళితుల పక్షాన మరి లేదంటే మాజీ సమాజం పట్ల ఎట్లా చేయాలంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తానటువంటి తరుణంలో సోదరుడు మహేష్ గారు సరిపోవడం నాకైతే వ్యక్తిగతంగా చాలా బాధగా ఉంటుంది అదే క్రమంలో వారికంటే కూడా ఈ సమాజంలో ప్రశ్నించే గొంతులకి ఒక దిక్సూచులాంటి బంధించుకోవడం సరిపోవడం అనేది కూడా ప్రశ్నకే ప్రశ్నగా మిగిలిపోయింది నేను అది ఇంకోటి చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగేటువంటి నిర్మూలం మాట్లాడేటువంటి వ్యక్తిత్వటువంటి మహేష్ గారు ఆయన గజరాజ్ అంటాడు గజరాజ్ అంటే ఏదో వెళ్తా ఉంటే ఉపదేశం పెడుతున్నట్టు వెళ్తా ఉన్నట్టుగా ఆయన గజరాజ్ లాగా ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన ఆయన మాటతో ఆయన తాపర్యంతో చూస్తాను మహేష్ గారితో ఉన్నట్టు చూసినట్టు మనం సమాజంలో నిజాలు మాట్లాడే ఇప్పుడు సమాజం పెద్ద ప్రశ్న మనం సమాజంలో వాస్తవాలు మాట్లాడి వాస్తవాలు మాట్లాడుతూ నిలబడటం వాస్తవాలు మాట్లాడి నడవటం అంటే ఇప్పుడు సమాజంలో చాలా పెద్ద చిక్కు ప్రశ్న అది దానికి చాలా ధైర్యము ముందు ధైర్యము దానికి చాలా ఎదురుగుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు మరి కత్తి మహేష్ గారు ఆయన ఉన్నటువంటి మేధాతనాన్ని ఆయన పడ్డ కష్టాలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తమైన సామాజిక ఉద్యమాలు కావచ్చు పరితల సృష్టి కావచ్చు అన్ని విషయాల మీద ఒక క్షుణ్ణమైనటువంటి అవగాహన బట్టి స్పష్టత ఉన్నటువంటి మనిషి జనక సినీ పరిశ్రమ నుంచి జనక ఆయన మొదటి ప్రయాణం సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో కూడా సినీ క్రిటిక్ కంటే చిన్న తెచ్చుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు కోట్ల రూపాయలు బాధలో తీసుకొని కొంతమంది టెక్నీషియన్లు కొన్ని నెలల పాటు పనిచేసి ఎంతో మంది సాంకేతికతను పనిచేసి 2.5 గంటల సినిమాని 2 ముక్కల్లో తీర్చడం అంటే సరే విషయం కాదు ఆశ్రమాన్ని చెప్తే దాన్ని సినీ క్రిటిక్ వాళ్ళు ఇది కత్తి నాకు తుప్పటి కత్తని ఎమ్మటే అతన్ని విమర్శించేటువంటి పరిస్థితి వచ్చి మరి సినీ క్రిటిక్ ఆ నిలబడటం అంటేనే అతని స్టామినా ఏంటో అతని మేధస్సు ఏంటో అతనేంటనేది అందుకంటే సాధించారు ఎందుకంటే ఈరోజు కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుతున్న పెద్దవాళ్ళు చెప్పవచ్చు ఈరోజు సొసైటీలో హైయెస్ట్ క్యాస్ట్ సిస్టమ్ ఉందంటే సినిమా ఫీల్డ్ పాలిటిక్స్ మరి సినిమా పరిశ్రమలో కులం అనేటువంటిది మనం వాడుతున్నాం ఉన్న క్రమంలో మరి ఒక అట్టడు కులం అనేసి జనరల్గా సినిమాలో కూడా ఏదో టెక్నీషియన్ గానో లేదంటే ఎక్కడో ఒక సాంకేతిక విభాగంలో లేదంటే ఫస్ట్ డైరెక్టర్ ఎక్కడో ఉందో కంటే కూడా సినిమా మొత్తం మీద సినిమా పరిశ్రమ సినిమాని మొత్తం కూడా పరిశీలించి 2 మాటల్లో దాన్ని మొత్తం కూడా తీసి చేయటం అంటే అది చాలా చిన్న విషయం అలాంటి బాధ్యతలు కల్పిస్తుంటే ఎంత గుండెధైర్యం ఎంత సబ్జెక్టు ఎంత అవకాశం ఉంటుంది తప్ప అలాంటి ప్రక్రియ సాగుతాం ఆ క్రమంలో మరి సినిమాల్లో కూడా మన ఈరోజు రకరకాల విమర్శలు ఆడుకుంటున్నారు కూడా తను ఎక్కడైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు వచ్చి ఆ ప్రశ్నకి ఎదురు చెప్పలేక నిలబడలేక కొంతమంది స్వార్థపోతారు మీద విమర్శ
చిత్తూరు జిల్లా ఎల్లమంద గ్రామంలో కత్తి మహేష్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తి మహేష్ మరణం యావత్ దళిత జాతికే తీరని లోటని, ఇలాంటి మరణ వార్తలు వినాలంటేనే బాధిస్తుందని అన్నారు. పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు కేశవులు, పీసీ స్వామి, మోహన్, శ్రీకాళహస్తి, వైఎస్ఆర్ నాయకులు కిరణ్, జగదీష్ తదితరులు ఉన్నారు. కత్తి మహేష్ గారి అకాల మరణం పట్ల తీవ్ర తగ్గుబాటును తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటన ఎంత తొందరగా ఇట్లా జరుగుతుంది ఎవరు కూడా ఊహించటువంటి, ఎందుకంటే వారితో చాలా యాక్టివ్గా ఉండేవారు మనిషి, చాలా ఉత్సాహంగా సామాజిక పరిస్థితుల పట్ల మంచి సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి మనిషి, సామాజ విశ్లేషకులు, సినీ క్రిటిక్గా అతను చిన్న వయసులోనే తక్కువ సమయంలోనే ఎంతో పబ్లిసిటీ పొందినటువంటి మనిషి కత్తి మహేష్ గారు. వారు ఈ సమాజానికి ఎంతో సేవ చేయనటువంటి ఉత్సాహం ఉన్నటువంటి మనిషి. మేము ఈ మధ్యకాలంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు కూడా వారితో కలిసి మేము ఈ పార్లమెంట్ ఎన్నికలు పనిచేయడం జరిగింది. ఒక లక్ష్యంతో ఈరోజు అతను పనిచేస్తున్న తరుణంలో ఇట్లా అర్ధాంతరంగా చనిపోవడం అనేది కూడా అందరినీ కూడా శోక సముద్రంలోకి దించి మనందరూ కూడా బాధ పెట్టినటువంటి పరిస్థితి కత్తి మేడం గారి మరణం. అదే క్రమంలో మరి కత్తి మహేష్ గారిని కాపాడుకోవడం కోసం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యొక్క హాస్పిటల్ ఖర్చుకు సంబంధించి కూడా దాదాపు 17 లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఏ మేరకైనా సరే రక్షించుకోవటం దాన్ని కూడా ఈరోజు మరి ఎంతోమంది అన్ని ప్రయత్నాలు ఎంతోమంది కూడా వారు క్షేమంగా బయట కోరుకున్నా కూడా అవన్నీ కూడా ఈరోజు ఒక రకంగా నిష్ప్రయోజనం అయిపోయి ఈరోజు మనందరి యొక్క గుండెలు తరిగిపోయే విధంగా మహేష్ గారి యొక్క మరణం తీరం లోటుగా ఉంది. వారుంటే ఇంకా సమాజంలో కొత్తగా ప్రశ్నించేటువంటి శక్తులకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన మనిషి ఈరోజు చనిపోవడం కూడా మా అందరికైతే నాకైతే వ్యక్తిగతంగా చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సంఘటన జరగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి తెలుపుతున్నాను. మంత్రాలయం, దళిత సంఘాలు, నవ్యాంధ్ర, ఎంఆర్పీఎస్, ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నందవరం మండలం గురజాల గ్రామంలో ఎస్సీ మాదికలపై అక్కడున్న అగ్రవర్ణాలు అధికారులు చూపిస్తున్న వివక్షతకు నిరసనగా మంత్రాలయంలో అంబేద్కర్ విగ్రహం నుండి రాఘవేంద్రస్వామి సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరము నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి చిక్కం జానయ్య మాదిక, ఆదోరి డివిజన్ అధ్యక్షుడు అమరేష్ మాదిక, మంత్రాలయం అధ్యక్షుడు హనుమన్న మాదికలు మాట్లాడుతూ గురజాల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఓసీ బీసీ సామాజిక వర్గం ఒకటే ఎస్సీ మాదిగలపైన కుల వివక్ష చూపుతూ వాళ్లను కిరాణా సరుకులు కొనడానికి వస్తే కూడా మీరు అంటరాని వాళ్ళు, మీకు సరుకులు ఇవ్వము అని బహిరంగంగా వాళ్లకు సరుకులు ఇవ్వకపోవడం, పనులకు పిలవకపోవడం, వారిపై సామాజిక ఆర్థిక సాంఘిక బహిష్కరణ నేటి వరకు కూడా కొనసాగుతోంది. ఇంతవరకు ఆ గ్రామాన్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు సందర్శించకపోవడం దారుణం. వెంటనే ఎస్పీ గారు, కలెక్టర్ గారు చర్య తీసుకుని ఆ గ్రామాన్ని సందర్శించి ఎస్సీ మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్పీ గారు వెళ్ళి ఆ గ్రామాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని రూల్ 3 కూడా చెప్తా ఉంది. మరి నేటి వరకు కూడా వాళ్ళపై ఎఫ్ఐఆర్ చేసి ఇంతవరకు కూడా వాళ్ళని సరెండర్ చేయలేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు సరెండర్ చేయకపోవడం వలన ఈ కేసే కదా, ఈ కేసు మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు మా అంగుళ్ళకు రాకూడదు, మీరు మా గిరణికి రాకూడదు, మీరు మా ప్రదేశాల్లో తిరగకూడదని నేటి వరకు కూడా గురజాల గ్రామం మాదిగలకు వాళ్ళు అట్రాసిటీ జరుపుతూనే ఉన్నారు. మరి ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినటువంటి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మరి అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించండి, ఖచ్చితంగా గురజాల గ్రామంలో ప్రత్యేక జ్యుడిషియల్ కోర్టు ఏర్పాటు చేసి అక్కడుండే మాదిగలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నుండి వివిధ ప్రజా సంఘాల నుండి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గురిజాల మాదిగలు మరి ఆయన ఓట్లు మరి అడగడానికి పోయినప్పుడు ఆ రోజు మరి గురిజాల మాదిగలు ఓట్లు అయితే అడిగారు. మరి ఇంతవరకు అయితే ఈరోజు గురిజాల మాదిగలు మోసం చేస్తున్న అగ్రవర్ణాలను పట్టించుకోవడం లేదు. అయ్యా ఎమ్మెల్యే 100 ఎమ్మెల్యే సార్ గారు కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, గురిజాల మాదిగలకు మీరు కూడా మీ పూర్తి స్థాయిలో మీ వంతు న్యాయం కూడా చేర్చాలని మరొకసారి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా
ఈరోజు మేము అడుగుతున్నాము. అదేవిధంగా మరి ఈ జిల్లాలోన మరి మాదిగలు మరి 600,000 పై చిలుకుంది. మరి అదేవిధంగా ఈ జిల్లాలోన వాల్మీకి సంఖ్య 7,00,000 పై చిలుకుంది. మరి మాదిగల ఓట్లు మీకు పట్టవా? మాదిగల ఓట్లు ఓట్లు పెట్టే అట్రాసిటీని అంతరాంతరం చూపిస్తున్న అగ్రవర్ణాలను మాత్రం తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీ ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొకరికైనా కూడా ఒకటే సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. అయ్యా, ఈ దళితగిరి జనులు దాదాపుగా మన రాష్ట్రంలోనూ మరి 2 కోట్ల మంది ఉన్నారు. ఈ 2 కోట్ల మంది మీకు మరి పక్కగా ఓటు వేస్తే మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. మరి మమ్మల్ని కేవలం జెండాను మోసే వారిగానే చూస్తారా? మరి ఓట్లేసే యంత్ర పరికరాలుగానే చూస్తారా? ఈరోజు మాకు అన్యాయం జరిగితే మీరు చూసి చూడనట్లు పోతున్నారు. ఈరోజు మరి ఈ మాట మేము ఉద్యోగ మాదిగలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మేము ఈరోజు మరి విన్నవించుకుంటున్నాము. మరి గురిజాల మాదిగల పైన ప్రత్యేక శ్రద్ధ తీసి ఎస్పీని కలెక్టర్కి పంపించి ఎవరైతే వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చదివించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు. నమస్కారం.